హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. మీరందరూ కూడా తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ని ప్రకటించింది కొద్దిసేపటి క్రితము. ఈ జాబ్ క్యాలెండరు ఒక రకంగా పోస్టుల సంఖ్య ప్రకటించకపోవడంతో తుసుము అనిపించిందనే చెప్పాలి. ఎందుకంటే కొండన్నవి ఇలకన పెట్టినట్లుగా ఉంది. మరి ఇన్ని రోజులు అధికారులు ఏం ప్రిపేర్ చేశారో నాకైతే అర్థం కావట్లేదు. డేట్లు ఇవ్వడం అనేది పెద్ద, నోటిఫికేషన్ ఎప్పుడేస్తాము అనేది పెద్ద లెక్క కాదు. అది ఒక్కటే పెట్టారు. దాంట్లో ఏమేమి పోస్టులు ఉంటాయి, ఏమేమి నోటిఫికేషన్లు ఎప్పుడెప్పుడు ఇస్తామనేదే జాబ్ క్యాలెండర్లో ఉంది. కానీ ఏడాది కాలంలో ఇప్పటి నుంచి వచ్చే ఏడాది వరకు కూడా మనం ఎన్ని పోస్టులు భర్తీ చేస్తాము, వాటి సంఖ్య ఎంత అనేది అంటి వివరం అనేది దీంట్లో లేకుండా ఓన్లీ ప్రకటన చేయడం అసెంబ్లీలో ప్రకటన చేశారు డిప్యూటీ సీఎం మల్లి బెట్రి విక్రమార్క. అయితే సీఎం రేవంత్ చేస్తారు ఈ ప్రకటన అనుకున్నారు. సరే, ఇద్దరు ఒకటే కాబట్టి ఎవరైనా ప్రాబ్లం లేదు. ప్రభుత్వం తరఫున చేశారు కాబట్టి ఆయన వేరే ప్రోగ్రామ్ కలగడంతో అసెంబ్లీ సమావేశాలు కూడా టైం ఇవాళతో శుక్రవారంతో ముగుస్తున్నాయి కాబట్టి ఆయన ప్రకటన చేశారు. ఓకే, అయితే జాబ్ క్యాలెండర్కి చట్టబద్ధత ప్రకటిస్తామని చెప్పి ముందు నుంచి లీక్లు వదులుతున్నారు మీడియాకి. నేను కూడా జర్నలిస్ట్నే, సీనియర్ జర్నలిస్ట్ని. మరి ముందు నుంచి మీడియాకి లీక్లు వదులుతున్నారు, కానీ చట్టబద్ధత విషయం మీద ఎలాంటి ప్రకటన అనేది చేయలేవు. చట్టం బిల్లు ప్రవేశపెడుతున్నారా లేకపోతే ఏంటి అనే దాని మీద అయితే ఒక ప్రకటన అనేది దాని మీద దాంట్లో అయితే ఎలాంటి ఇది అనేది లేదు. అయితే డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క మాట్లాడిన తర్వాత మాకు ఛాన్స్ ఇవ్వండి, దాని మీద మేము మాట్లాడతామని చెప్పి వీళ్ళు బీఆర్ఎస్ సభ్యులు గోల్ చేశారు. చేస్తే ఆయన మాత్రం ఇది ప్రకటన, డిస్కషన్కి టైం కాదంటూ ఆయన ఒక అసెంబ్లీ రూల్ బుక్ తీసి ఆ రూల్ బుక్ ప్రకారం మాట్లాడారు. అయితే దీని మీద బీఆర్ఎస్ లీడర్లు మండిపడ్డారు. తర్వాత వాళ్ళు గణపార్క్ దగ్గరికి వెళ్ళి మీరు ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య ఏంటి చెప్పకుండా ఇలా చేస్తారా అని చెప్పి వాళ్ళు గణపార్క్ దగ్గర ఒక ధర్నా కూడా చేశారు, అభ్యంతరం వ్యక్తం చేశారు. మాకు సభలో మాట్లాడే అవకాశం అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు మొత్తం కూడా హైదరాబాద్ గన్ పార్క్ దగ్గర ధర్నా చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు. అయితే దీంట్లో మాత్రం నోటిఫికేషన్లకి కనీసము సంఖ్య ప్రకటిస్తే బాగుండేది నేను కూడా అభిప్రాయపడుతున్నా. ఒక జర్నలిస్ట్గా సంఖ్య ప్రకటించే టెంటేటివ్గా ప్రకటిస్తే చాలండి, 1000 పోస్టులు ఉంటాయి, 2000 పోస్టులు ఉంటాయి, 500 ఉంటాయి, 20 ఉంటాయి, అట్లా ప్రకటిస్తే. ఎందుకంటే ఎంతమంది రిటైర్ అవుతారనేది వాళ్ళకి తెలుస్తుంది. ఈ సంవత్సరం ఎంతమంది రిటైర్ అవుతారు, వచ్చే సంవత్సరం ఎంతమంది రిటైర్ అవుతారనేది ప్రభుత్వం దగ్గర డేటా ఉంటుంది. మరి అధికారులు ఏం చేశారు ఇన్ని రోజులు బట్టి, సీఎం ఎప్పుడో అసెంబ్లీలో ప్రకటిస్తాను అని చెప్పి చెప్పినప్పుడు దాని తగ్గట్టుగా ఇన్ని ఖాళీలు అవుతాయి సార్ అని చెప్పొచ్చు కదా. ఒకవేళ టెంటేటివ్గా ఒక 100-150 పోస్టులు గ్రూప్ 1 పోస్టులు ఉన్నాయి అనుకుందాం అనుకోండి, ఒక 5-6 పెరగచ్చు, లేదా 10 పెరగచ్చు, 12 పెరగచ్చు, 20 పెరగచ్చు, 30 పెరగచ్చు, ఏదైనా తర్వాత మళ్ళీ దాన్ని డిసైడ్ చేయడానికి అవకాశం ఉండేది. టెంటేటివ్గా ఇస్తున్నామని చెప్పి చెప్తే బాగుండేది, సంఖ్యిస్తే చాలా ఇదిగా ఉండేది, క్లియర్గా ఉండేది. కానీ ఆ సంఖ్య అనేది ప్రకటించలేదు. సరే, నిజంగా యూపీఎస్సీ వాటిలలో కూడా సంఖ్య అయితే ప్రకటించరు, కానీ ఇక్కడ కోరుకుంటుంది మాత్రం సంఖ్య కావాలని కోరుకుంటున్నారు. అయితే నోటిఫికేషన్లు ఎప్పుడు ఇస్తారన్న మాత్రం జాబ్ క్యాలెండర్లు ప్రకటించారు, అది కొంత ఉపశమనం. దాంట్లో ఏంటంటే అక్టోబర్లో ట్రాన్స్కో డిస్కమ్లో ఇంజనీరింగ్ తర్వాత ఏఈ పోస్టులు నోటిఫికేషన్ పడుతుందని, తర్వాత నవంబర్లో టెట్ నోటిఫికేషన్ పడుతుందని, తర్వాత అక్టోబర్లో మరో గ్రూప్ 1 నోటిఫికేషన్ పడుతుంది. అక్టోబర్లో గ్రూప్ 1 మెయిన్స్ ఉంది, ఆ మెయిన్స్ రాసిన తర్వాత మనకి ఇంకొక నోటిఫికేషన్ కూడా గ్రూప్ 1కి పడే అవకాశాలు ఉన్నాయి. తర్వాత 2025 ఫిబ్రవరిలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ కొత్త నోటిఫికేషన్కి ప్రిలిమ్స్ అనేది జరుగుతుంది. అప్పుడు 2025 ఫిబ్రవరిలో జరుగుతుంది. తర్వాత 2025 జూలైలో గ్రూప్ 1 మెయిన్స్ జరుగుతుంది. ఇక 2025 ఫిబ్రవరిలో, వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో డిఎస్సి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లకి రెండింటికి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. తర్వాత 2025 ఏప్రిల్లో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది పడుతుంది. పోలీసు ఉద్యోగుల కోసం వెయిట్ చేసేవాళ్ళు వచ్చే సంవత్సరం ఏప్రిల్ దాకా మీరు వెయిట్ చేయక తప్పదు. ఇక ఆగస్టులో పోలీసు ఉద్యోగాలకు సంబంధించి రిటర్న్ టెస్టులు జరుగుతాయి. ఇక 2025 జూన్లో గురుకుల లెక్చరర్స్ నోటిఫికేషన్ పడుతుంది. 2025 మేలో మళ్ళీ కొత్త గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. ఇప్పుడున్న గ్రూప్ 2 నోటిఫికేషన్కి డిసెంబర్లో ఎగ్జామ్ జరుగుతుంది. కొత్త నోటిఫికేషన్ దీంట్లో మరి 2000 పెంచుతా అని చెప్పారు, ఆ ప్రకటన ఇంతవరకు రాలేదు, అది ఎప్పుడు వస్తుందని తెలియదు. అయితే వస్తుందని నేనైతే భావిస్తున్నాను, ఎందుకంటే నిరుద్యోగులకు హామీ ఇచ్చారు కాబట్టి వెనక్కి తప్పించుకునే అవకాశం అయితే ఉండదని అనుకుంటున్నాను నేను. 2025 మేలో మళ్ళీ కొత్త గ్రూప్ 2 నోటిఫికేషన్ అయితే వస్తుంది. మొత్తం మీద అయితే సంఖ్య ప్రకటిస్తే బాగుండేదనే అభిప్రాయం అయితే అందరి దగ్గర నుంచి, నిరుద్యోగులందరి నుంచి ముఖ్యంగా వినిపిస్తోంది. మరి వీటికి కాంగ్రెస్ నేతలు ఏమి సమాధానం చెప్పుకుంటారనేది చూడాలి. జాబ్ క్యాలెండర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను ఎగ్జామ్ సెంటర్ 247.com వెబ్సైట్లో పెడతాను. పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకుని చూడండి, ఎగ్జామ్ సెంటర్ 247.com. థ్యాంక్ యూ.